పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మరీ చేసుకుంటా? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూర్తి చేశారు అందరినీ, గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్, మర్యాదగొండు బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సమస్యలు వస్తాయి మీకు, మేము బెదిరిస్తున్నాము, చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో, ఉద్యమం చేస్తే వాళ్ళని ఏమన్నా ఉందా మీకు? కొంచెమైన మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు, మీ కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా వెళ్ళు, అందుకమ్మా వెళ్ళమ్మా, మంచిగా అది ఒక స్మార్ట్ విలేజ్ గా, స్మార్ట్ టౌన్ గా చేస్తాం. ఒకప్పుడు 2014 కంటే ముందు కాకినాడ ఏంటి ఈరోజు ఎంటప్పుడు బాగాలేదా? అడిగింది చెప్పు. అన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని రోడ్లు చేస్తాం, మెయిన్ రోడ్లు స్టార్ట్ అయినాయి, ఇంటీరియర్ కూడా వెళ్తున్నాం, మొత్తం చేస్తాం, ఏం డౌట్ అక్కడ. అరే బీజేపీ వాళ్ళకి ఏం కావాలి? బీజేపీ వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు మీకు. మీకేం కావాలి కాదయ్యా, మీకేం కావాలని మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా? మీరు మీకేమన్నా కొంచెమైనా సిగ్గుందా మీకు? మీకు ఒక కమిట్మెంట్ ఉందా రాష్ట్రం అంటే? ఏమమ్మా ఏం కావాలి మీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేస్తే నువ్వు అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్టి గురించి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కాదయ్యా, మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మెల్యే చేసుకుంటా? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూర్తి చేశారు అందరినీ, గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్, మర్యాదగొండు బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సమస్యలు వస్తాయి మీకు, మేము బెదిరిస్తున్నాము, చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో, ఉద్యమం చేసే వాళ్ళని. ఏమన్నా ఉందా మీకు? కొంచెమైన మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు, మీ కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా వెళ్ళు, అందుకే